సొంత గడ్డపై భారత జట్టు విజయ ఢంకా మోగిస్తోంది. వరుసగా T20ల మీద T20లు గెలుస్తూ సిరీస్లను క్లీన్ స్వీప్ చేసి పారేస్తోంది. అయితే శ్రీలంకతో T20 సిరీస్ను భారత జట్టు స్వీప్ చేసేసింది. ధర్మశాల వేదికగా ఆదివారం రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో ఏకంగా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతకుమునుపు వెస్టిండీస్తో జరిగిన వన్డే అలాగే T20 సిరీస్లను కూడా పూర్తిగా తుడిచిపెట్టేసిన భారత జట్టు ఇక ఈసారి కూడా శ్రీలంక జట్టుతో చాలా సునాయాసంగా సిరీస్ను గెలిచేసింది. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ సంచలనమైన కామెంట్లు చేస్తూనే బీసీసీఐకు ఆటగాళ్లకు ఉన్న విషయాన్ని గురించి చొరకలు వండించాడు. అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా సరే కలిసి చక్కగా ఆడితే ఫలితం ఇలాగే ఉంటుంది. అన్నీ కూడా కలిసి వచ్చి ఒక విజయం సాధించాము అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కష్టం దానిలో ఉంటుంది. ఎన్నో రకాల పాజిటివ్ థింగ్స్ అయితే అంటే చాలా శుభ సూచికలు అయితే మాకు ఈ సిరీస్ ద్వారా బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మాకు ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమైంది. మాతోనే కాకుండా మొత్తం ప్రపంచానికి అర్థమైన విషయం ఏంటంటే బెంచ్ మీద ఉన్న ఆటగాళ్ళు కూడా మా జట్టులోకి వస్తే విశ్వరూపం చూపిస్తారు. అయితే వాళ్ళందరికీ ఇప్పుడు గత కొన్ని రోజులుగా సంజీవ్ శాంసన్తో పాటుగా కొంతమంది బెంచ్కే పరిమితం అయిపోయారు. వాళ్ళందరికీ ఈసారి ఈ సిరీస్ ద్వారా ఆపర్చునిటీస్ రావడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఆటగాళ్ళు ఎవరైతే బెంచ్కి పరిమితం అయ్యారో వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ పొజిషన్ అంటే వాళ్ళ ప్లేయింగ్ పొజిషన్ గురించి అసలు భయపడకూడదు. వాళ్ళు ఎప్పుడైనా సరే ముందుకొచ్చి బ్యాటింగ్ చేసేటట్టుగా వాళ్ళు సిద్ధం అవ్వాలి. అయితే ఎక్కడైతే మాకు గ్యాప్స్ అనేవి ఉన్నాయో, మా భారత జట్టుకి లోటు ఉందో, ఆ లోటుని మేము పూడ్చాలనుకుంటున్నామో, అది దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తూ ఉంటాము. అయితే మాకు ఎప్పుడూ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఎవరిని తీసుకోవాలి అని. ఎందుకంటే ఒక్కొక్క స్థానానికి చాలామంది ఆటగాళ్ళు పోటీ పడుతుంటారు, అది ఒక్కొక్కసారి తలకు మించిన భారం అవుతుంటుంది. కాకపోతే మేము అది దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటాం. ఇక మొహాలీకి చేరుకున్న తర్వాత టెస్టుల్లో ఎవరు ఆడాలనే విషయం మీద కూడా క్లారిటీ తెచ్చుకుంటాం అంటూ రోహిత్ శర్మ చెప్పాడు. అయితే రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా బెంచ్కే పరిమితమైన టాలెంటెడ్ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐకు చొరకలు అంటిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా కనుక మనం చూసినట్టయితే సంజీవ్ శాంసన్ చాలా టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్ అయినప్పటికీ, ఐపీఎల్లో రాణిస్తున్న బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా బెంచ్కే పరిమితం అవుతూ వస్తున్నాడు టీమిండియా తరఫున. ఇక ఈరోజు ఇషాన్ కిషన్ గాయం అవ్వడం, ఇంతమంది ఆటగాళ్ళు లేకపోవడంతో సంజీవ్ శాంసన్కు అవకాశం రావడం తను విజృంభించడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ భారత జట్టులో తన స్థానం అనేది సుస్థిరం కాదు అని చెప్పుకోవాలి. కాకపోతే రోహిత్ శర్మ ఈసారి చెప్పిన మాటలకు కొంతవరకు సంజీవ్ శాంసన్కి ఈసారి జట్టులో చోటు ఖాయమేమో అనిపిస్తోంది.